ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. మరి ఏపీలో ఎమర్జెన్సీ ఉంటే చంద్రబాబు పవన్ సభలు ఎలా పెట్టగలిగారని ప్రశ్నించారు మంత్రి అంబటి. ఎలా ఎదుర్కోవాలి మా మిత్రపక్షమైన బీజేపీతో కూడా కూర్చొని మాట్లాడతాను, దీన్ని తెలియజేస్తాను మిగతా అన్ని పార్టీలు, ఎందుకంటే ఇది ఈ రోజు కొత్తది కాదు. ఎమర్జెన్సీ టైంలో కూడా కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులు కానీ జనసంఘ్ కానీ ఇప్పుడు ఇప్పుడు బీజేపీ కానీ ఇంక్లూడింగ్ డయామెట్రికల్ ఆపోజిట్ ఐడియాలజీ ఉన్న పార్టీస్ కూడా ఒక వన్ ప్లస్ సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినాయి. అలాగే నేను వైసీపీ వ్యతిరేక ఓటు చీలని ఇవ్వాలంటే నా ఉద్దేశం ఏంటంటే అసలు నువ్వు డెమోక్రటిక్ ప్రాసెస్ నువ్వు ఎలా చేస్తేనే కదా మాట్లాడుతూ ఉన్నారు. ఎమర్జెన్సీని తలపిస్తుంది అంట నాకు అర్థం కాల. ఏంటండి ఇవాళ ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నాయని చంద్రబాబు నాయుడు గారు, ఎన్ని కారు కూతలు కూసాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాటలు మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ గారు ఎంత నీచంగా మాట్లాడాడు, ఎంత బూతులు తిట్టారు పబ్లిక్ లో. వీ మొత్తం ఛానల్స్ అన్ని లైవ్ ఇస్తుండగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడాడు? ఇది ప్రజాస్వామ్యమా? ఇది ఆ ప్రజాస్వామ్యాన్ని మీరు రక్షిస్తారా? మీరు ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించేటటువంటి మీరు అలాంటి మాటలు మాట్లాడతారండి?